భాషా భాగాలు నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. ఫస్ట్ వన్ నామవాచకం. మనుష్యులు, జంతువులు, పక్షులు, స్థలములు, వస్తువులు మొదలైన వాటి పేర్లను తెలియజేసే వాటిని నామవాచకాలు అందురు. ఉదాహరణ: కృష్ణుడు, ఎద్దు, చిలుక, హైదరాబాద్, కలం మొదలైనవి. సర్వనామం. నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. ఉదాహరణ: అతడు, అది, ఆమె, వారు, అవి మొదలైనవి. విశేషణం. నామవాచకాల యొక్క కానీ సర్వనామాల యొక్క కానీ గుణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటారు. ఉదాహరణ: తెలుపు, పొడుగు, తీపి, చేడు మొదలైనవి. క్రియ. కర్త చేసే పనిని తెలుపు పదాలను క్రియలు అంటారు. ఉదాహరణ: చూచెను, తినెను, వెళ్ళెను మొదలైనవి. అవ్యయం. లింగ వచన విభక్తుల చేత మార్పు చెందని పదాలను అవ్యయాలు అంటారు. ఉదాహరణ: అయ్యో, ఆహా, ఔరా మొదలైనవి అవ్యయం.